డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, మనకు డిజైనింగ్కి సంబంధించిన టూల్స్ గురించి చెప్తాను. ఇవేంటంటే ఫ్రీ టూల్సే. ఇంతకుముందు వీడియోలో నేను ఏం చెప్పానంటే, ప్రొఫెషనల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పరిచయం చేశాను కదా. అవేంటంటే అది ప్రొఫెషనల్ కంప్లీట్గా, అది డిజైనింగ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మీరు చేయొచ్చు అనమాట ఆ సాఫ్ట్వేర్స్ వాడుతూ. అయితే యాజ్ ఒక డిజిటల్ మార్కెటర్గా మనకు డిజైనింగ్ పై కొంత అవగాహన అవసరం అనమాట. కొంత ఉంటే చాలు, మనం ప్రొఫెషనల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఎలా నేర్చుకున్నానంటే, నేను ప్రొఫెషనల్గానే నేర్చుకున్నాను ఆ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా. అయితే అంత అవసరం లేదని నేను చెప్పగలుగుతా. ఒక డిజైనర్గా అంటే ఒక డిజిటల్ మార్కెటర్కి డిజైనింగ్ స్కిల్స్ అంత అవసరం లేదు, అంటే అంత ఎక్కువ ప్రొఫెషనల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా. ఈ వీడియోలో ఏం చెప్తా అంటే, కొన్ని టూల్స్ని పరిచయం చేస్తా. ఎక్కువ మంది మనకు పరిచయం చేసేది ఏంటంటే, క్యాన్వా అనేది ఒక టూల్ ఉంది, అదొక టూల్ గురించి చెప్తాను. ఇంకొకటి ప్యాబ్లూ అనే ఒకటి ఉంది, ఈ టూల్ కూడా మనకు యూజ్ అవ్వచ్చు. చూద్దాం ఒకసారి ఆ టూల్స్ ఏంటనేది. ఫ్రెండ్స్, ఇందులో మనము అంటే కొంతవరకు ఫ్రీ వర్షన్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కొన్ని టెంప్లెట్స్ అయినా డిజైనింగ్కి సంబంధించింది, కొన్ని పే అంటే ఎక్కువ శాతం పేడే ఉన్నాయి. కాకపోతే మనం ఆ ఫ్రీ వర్షన్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకున్నా సరే, అంటే మనకు మంచి స్కిల్స్ ఉంటే ఆ ఫ్రీ వర్షన్లోనే మనం వర్క్ అయిపోగొట్టచ్చు. నేను నాకు సంబంధించిన డిజైనింగ్స్ కొంతవరకు ఇందులోనే వేస్తుంటా ఫ్రెండ్స్. ఇది నేను రీసెంట్గా ఈ డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని తెలుగు ఉందా, ఇది ఒక విడ్జెట్ కింద నేను పెట్టాను అనమాట. యాక్చువల్గా నా బ్లాగ్లో అది కూడా చూసాను. స్క్రోల్ చేస్తాను, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పాన్సర్ అని ఇక్కడ ఉంది కదా. ఈ యాడ్లోకి ఏదైతే పెట్టానో ఇది నేను క్యాన్వాలోనే డిజైన్ చేశాను. వేరే కూడా నాకు సంబంధించిన యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ ప్రతిదీ కూడా ఇందులోనే డిజైన్ చేస్తున్నా ప్రస్తుతానికి, అంటే కొంతవరకు. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే జస్ట్ అది వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ కోర్స్కి వచ్చి డైరెక్ట్ ఇక్కడే సైన్ అప్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ సైన్ అప్ అయ్యి ఇంకా కోర్స్ వీడియోస్ చూడొచ్చు అలా అనుకుంటున్నా. ఇది నేను డిజైన్ చేసింది క్యాన్వాలో అనమాట. మీకు చూశాను యాక్చువల్గా ఇది ఇంటర్ఫేస్ కొంతవరకు చూస్తాను, మిగతా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ప్రతిదీ కూడా. డిజైన్లో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, మనకు ఎక్కువ డిజైనర్స్కి ఉండే సమస్య ఏంటంటే, అసలు డైమెన్షన్స్ ఏంటని అడుగుతారనమాట. డైమెన్షన్స్ అంటే ఆ విడ్త్ ఎంత తీసుకోవాలి, దానికి హైట్ ఎంత తీసుకోవాలన్నమాట. ఉదాహరణకు మీరు ఒకవేళ ఫేస్బుక్లో చూస్తాను, మీకు ఇది నా ఫేస్బుక్ అకౌంట్ కదా, ఇది ఫేస్బుక్ టైమ్లైన్, ఇది టైమ్లైన్ ఫోటో అంటే కవర్ ఫోటో అని కూడా అనొచ్చు. ఈ కవర్ ఫోటో సైజ్ ఎంత యాక్చువల్గా అంటే అలా డిజైన్ చేయాలంటే ముందు ఆ సైజ్ తెలిస్తేనే అది డిజైన్ చేయనికే అవుతుంది. ఈ ప్రొఫైల్ పిక్చర్ కూడా అలాగే ఉంటుంది. ప్రొఫైల్ పిక్చర్ కానీ ఇంకా కొన్ని డిజైన్ అంటే కొన్ని ఆర్టికల్స్ నేను చూపిస్తాను మీకు, నాకు మాకు సంబంధించినవి. ఇదేంటంటే వర్డ్ప్రెస్లో మనం ఏదైతే బ్లాగ్స్ రాసుకుంటాం కదా, దానికి షేర్ వాటి ఆ బ్లాగ్స్కి సంబంధించిన ఫీచర్ ఇమేజ్ అని ఉంటుంది. ఫీచర్డ్ ఇమేజ్ కానీ దాని సైజ్ ఎంత దాని అది కూడా మళ్ళీ తెలియాల్సి ఉంటుంది. సైజ్ తెలియకపోతే మనం డిజైన్ చేయలేం సరిగ్గా, ఆ ఎఫెక్టివ్నెస్ ఉండదు అనమాట. సైజ్ ఖచ్చితంగా తెలియాల్సింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పోస్ట్ నేను వర్డ్ప్రెస్ అంటే నా బ్లాగ్లో రాసి దీన్ని షేర్ చేశాను. ఇక్కడ మీకు ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో ఇది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలా అని. ఇది ఏంటంటే ఇది ఒక ఇమేజ్, ఇది ఫీచర్డ్ ఇమేజ్ అనమాట. ఇది వర్డ్ప్రెస్లో నేను పెట్టాను. దీని సైజ్ కూడా తెలియాలి మరి అది కూడా. దీని సైజ్ ఏంటంటే ఇది 1200x680 అనమాట. 1200 అనేది అది విడ్త్, 630 అనేది హైట్. సో ఆ సైజ్ తెలియకపోతే మనకు మనం దాన్ని డిజైన్ చేయలేము. ఇట్లా ప్రతి డైమెన్షన్స్ తేడా ఉంటాయి అనమాట. ట్విట్టర్ కవర్ ఫోటో తేడా ఉంటుంది, ట్విట్టర్ ప్రొఫైల్ తేడా ఉంటుంది, మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ అదొకటి, యూట్యూబ్కి ఛానల్ అని ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ అది డిఫరెంట్గా ఉంటుంది.
సో ఆ ప్రతి ఈ సైజులు కూడా మనకు బై డిఫాల్ట్గా ఇందులోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఫేస్బుక్ కవర్ ఫోటో అనుందా, కవర్ ఫోటో సైజ్ ఇది అనమాట, 828 pixels. అంటే ఈ పిక్సెల్స్ అనమాట, ఇది నేనేదైతే చెప్పానో ఇంతకుముందు, ఇది 1200 అని చెప్పాను కదా, ఇలా 1200 + 630 అది పిక్సెల్సే అనమాట. దాన్ని యొక్క లెంత్ అనేది డైమెన్షన్స్ చూసుకుంటే ఇక్కడ డైమెన్షన్స్ అనేది దాని కింద ఆల్రెడీ ఉంటాయి. నేను యూట్యూబ్ తమ్నేల్ గురించి కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఆ యూట్యూబ్ తమ్నేల్ సైజ్ ఇది అనమాట, 1280 × 720. మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఒకవేళ అవసరం అనుకుంటే. యూట్యూబ్ తమ్నేల్స్ సైజ్ అదే అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, 1280 × 720, ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇక్కడనే మనము డిజైన్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు మనకు అవసరమైనట్టు. ఇవన్నీ ఫ్రీ వర్షన్లో మనకు కొంతవరకు ఇస్తుండ్రు. చూసాను మీకు ఇది ఎలా ఉంటుంది అనేది. మీకు ఇంకా ఇక్కడ నేను ఇవేంటంటే ఆల్రెడీ టెంప్లెట్స్ అని కూడా అనొచ్చు వీటిని, ఎందుకంటే జస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుంటాం. ఇది టెక్స్ట్ని కానీ, ఈ టెక్స్ట్ కానీ, ఈ ఇమేజ్ని కానీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైమెన్షన్స్ అనేది ఆల్రెడీ ఇస్తున్నారు. ఒకవేళ ఇందులో మీకు డైమెన్షన్స్ లేవు, మీకు కొత్తగా నాకు నచ్చిన సైజులో మీరు చేసుకోవాలంటే యూస్ కస్టమ్ డైమెన్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు అంటే మీరు సైజ్ని పిక్సెల్స్లో తీసుకుంటారా, మిల్లీమీటరా, ఇంచెస్లో తీసుకుంటారా అనేది ఇచ్చేసుకొని, హైట్ వెడితే ఇచ్చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. అది కూడా ఒకటి ఉంది, అంటే అది అవసరం అనుకుంటుంది. ఇక్కడ నేను మోర్ అనే దాని మీద క్లిక్ ఇస్తున్నా, ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉన్నాయనే చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి అంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని మనకు అంటే ఒక డిజిటల్ మార్కెటర్కు మనకు అవసరమైనంత ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. ఇవన్నీ చాలా అనమాట, ఇందులో ఉన్న టెంప్లెట్స్ చాలు మనకు ఏమైనా డిజైన్ చేసుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ నేను డిజైన్ చేశానని చెప్పాను కదా, ఈ స్పాన్సర్ యాడ్ ఇది ఏదైతే ఉందో దానికి నేను ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. ఈ సైజ్ తీసుకొని డిజైన్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఈ లీడర్ బోర్డ్ యాడ్ అనేది మనము యూట్యూబ్లో డిస్ప్లే యాడ్స్ లాగా చూస్తుంటాం వీడియోస్ కింద, అవి డిజైన్ చేసుకోవడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఏదైనా ఒక చిన్న మీకు ఒకటి డిజైన్ చేసి చూస్తాను, మీకు యూట్యూబ్ తమ్నేలే తీసుకుందాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో, అంటే ఓన్లీ డిజైన్స్ అనే కాదు, ఆ ప్రజెంటేషన్స్ ఏంటంటే మనము పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవుతాయి డిజైన్ చేసుకున్న తర్వాత, స్లైడ్స్ అన్నీ కంటిన్యూ వస్తుంటాయి యూట్యూబ్ తమ్నేల్. క్యాన్వా అనేది కాకుండా ఇంకొక టూల్ కూడా ఉంది, ప్యాబ్లూ అని. ఇదేంటంటే బఫర్ వాళ్ళది సైడ్ ప్రాజెక్ట్ ఇది, ప్యాబ్లూ బై బఫర్. ఇది కూడా ఒకటి, ఇది కూడా ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది డిజైనింగ్ కోసం. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. వేరే టూల్స్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా, కాకపోతే ఇది ఫ్రీ వర్షన్లో ఇది చాలా బెస్ట్ అని చెప్తుంటారు చాలామంది. నేను కూడా ఇదే వాడుతున్నాను కాబట్టి ఇది చెప్తున్నా. ఒకవేళ మీకు ఇంకా వేరే వెబ్సైట్స్ ఏమైనా దొరికినా సరే అక్కడ వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అది తీసుకుందాం, సో నేను క్లిక్ ఇస్తున్నా. ఇంకొకటి మీరు ఏవైతే వాడుతున్నారో తీసుకునే ముందు ఇక్కడ ఫ్రీ అని ఉంటేనే యూజ్ చేసుకోండి. కొన్ని ఎలా ఉంటాయంటే పెయిడ్ ఉంటాయి అన్నమాట, కొన్ని పెయిడ్ ఉంటాయి, అవి మనం యూజ్ చేసుకోలేము. పెయిడ్ యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ప్రీమియం అకౌంట్ మనం కొనాల్సి ఉంటుంది, అదొకసారి చూసుకోండి. అంటే ఇక్కడైతే ఏం లేవు పెయిడ్గా, యాక్చువల్గా ఇక్కడ ఫ్రీ అని ఎక్కడైతే ఉందో అక్కడ ఒక డాలర్ సింబల్ ఉంటుంది అనమాట, డాలర్ సింబల్ ఉంటే అది పెయిడ్ వర్షన్గా చూసుకోండి. కొన్ని ఆబ్జెక్ట్స్ కానీ ఇంకా వాటర్ మార్క్తో వస్తాయన్నమాట పెయిడ్ అయితే. ఇక్కడ క్లిక్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ ఇస్తే డైరెక్ట్ ఇది యూట్యూబ్ తమ్నేల్ సైజ్లో ఉందన్నమాట. ఇదంతా యూట్యూబ్ తమ్నేల్ సైజ్లో ఉంది. ఇక్కడ బేసిక్ ఎడిట్ చేసుకోవాలంటే, ఒక టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం టెక్స్ట్ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం అంటే ఒకవేళ ఫండ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ ఫండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫండ్ సైజ్, ఇది ఫంట్ కలర్, ఇది బోల్డ్, ఇటాలిక్, ఇది ఏంటి అలైన్మెంట్, ఇది టెక్స్ట్ అలైన్మెంట్ అని మీకు తెలిసిందే. ఇదేంటంటే ఇది అప్పర్ కేసు, ఇది మీకు తెలిసిందే. ఇది కూడా ఏంటంటే అన్ని క్యాప్స్ వస్తాయి లేకపోతే అన్ని స్మాల్ వస్తాయి, అంటే మనం అవసరం బట్టి మనం వాడచ్చు. ఇది లిస్టింగ్ కోసం ఫ్రెండ్స్, ఒకవేళ మీరు లిస్ట్ లాగా రాస్తున్నట్టు అది ఇప్పుడు ఇక్కడ 2 బుల్లెట్స్ వచ్చాయి కదా దానికోసం అవి అనమాట, అవసరం ఉంటే పెట్టుకోండి లేకపోతే.
ఇంకో ఇది ఏంటంటే స్పేసింగ్ స్పేసింగ్ ఏంటంటే లెటర్ లెటర్ స్పేసింగ్ అంటే ఒక్కొక్క లెటర్కి మధ్యలో ఇప్పుడు JOHN ఉందిగా ఆ JOHN అయితే ఈ ఈ ఫోర్ లెటర్స్కి మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉందో అంటే మీకు ఒకసారి ఇంక్రీజ్ చేసి చూస్తాను. ఇవో పెరుగుతుంది లెటర్కి లెటర్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఇదేంటంటే లైన్ హైట్. లైన్ హైట్ అంటే లైన్ అంటే ఒక్కొక్క లైన్కి అనమాట. ఇది ఇది పారాగ్రాఫ్ లాగా అంటే ఉన్నప్పుడు 2-3 లైన్స్ ఉంటేనే మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతారు. ఒకటే లైన్లో టెక్స్ట్ ఉంటే ఇది మీరు యూజ్ చేసినా వేస్ట్ అండి. ఎందుకంటే అది అది ఇక్కడ అది ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి మీకు దాని డిఫరెన్స్ తెలియదు యాక్చువల్ అది చేస్తారా లేదని. అది ఒకసారి చూసుకోండి. ఇంకా ఇదేంటంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంది. ఇది ఏంటంటే అది ఒపాసిటీ తగ్గుతుంది అనమాట. ఇది ఒకవేళ ఫోటోషాప్ ఐడి ఉంటే మీకు కొంత కొంత తెలుస్తుంటుంది. ఇది ఇది ఇలా ఇలా ఫ్రెండ్స్ ఒకవేళ ఇది ఇదే డిజైన్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ జస్ట్ ఇంకా జస్ట్ ఇక్కడ వేరే పేర్ ఒకవేళ మైన్యూట్ చేంజెస్ ఉంటే జస్ట్ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత డిజైన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ టైప్స్ ఫార్మాట్స్ ఉంటాయి. మీకు 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 నచ్చిన ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ రెండు ఇక్కడ 2-3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి కదా డిజైన్స్ కాబట్టి అది అడుగుతుంది అనమాట ఏ పేజ్ అన్ని పేజెస్ డౌన్లోడ్ చేయాలా లేకపోతే స్పెసిఫిక్గా. ఇప్పుడు రెండో పేజ్ డిజైన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ 2 అని ఇచ్చి డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు ఈ రెండో పేజీ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇలా ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ మీ లోగోస్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా అప్లోడ్ చేసుకొని ఇన్సర్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు చూశాను నేను ఆల్రెడీ నా లోగోని PNG ఫార్మాట్లో అప్లోడ్ చేశాను. జస్ట్ మళ్ళీ డ్రాగ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. బయట నుండి కూడా ఏమైనా ఇమేజెస్ ఉంటే తెచ్చుకోవచ్చు మన కంపెనీ లోగోస్ కానీ అవి కానీ. ఇదేంటంటే మళ్ళీ చూసుకోండి ఒకవేళ కాపీరైట్స్ మళ్ళీ ఇష్యూ రాకుండా అవి మీకు సంబంధించిన అనుకుంటేనే మీరు తీసుకురావచ్చు. ఒకవేళ ఎలిమెంట్స్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకవేళ అంటే మీరు ఒకవేళ ఇన్ఫోగ్రాఫిక్స్ ఒకవేళ డిజైన్ చేయాల్సి వస్తుంది మనం డిజిటల్ మార్కెటర్ ఒక్కొక్క ఆర్టికల్స్కి అక్కడ మనము ఎలిమెంట్స్ ఇవన్నీ ఎలిమెంట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మీకు ఇక్కడ షేప్స్ కానీ మీరు అంటే ఎక్సెల్లో ఏదైతే డేటాని మనము ఒకవేళ చార్ట్స్ లెక్క ఎలాగైతే చూస్తామో అలా ఇక్కడే మనం క్రియేట్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. అది కూడా మీరు అన్నీ అంటే అన్నీ ఎక్కువ అన్నీ మీకు ఒకవేళ చెప్పాలంటే టైం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ ఒక్క వీడియోని మీరు ఒకవేళ ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి. వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఇంకా యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అంటే నేను జస్ట్ ఏంటంటే పరిచయం చేస్తున్నాను అనమాట. మీరు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా కూడా నేర్చుకోగలుగుతారు జస్ట్ పరిచయం చేస్తే. ఒకసారి చూసుకోండి క్యాన్వా ఒకటి. ఇంకొకటి ఏంటంటే స్టాక్ ఫోటోగ్రఫీ గురించి అంటే ఈ ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా ఈ ఇమేజెస్ ఎలా సెర్చ్ చేసుకోవాలనే దాని మీద కూడా చెప్తాం. అది అది స్టాక్ ఫోటోగ్రఫీ దాని మీద నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు రాయగలిగితే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియోస్. జస్ట్ మీరు డిజిటల్ జర్నల్ అని టైప్ చేస్తే చాలు యూట్యూబ్లో మీకు నా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.